హాయ్ వ్యూయర్స్, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ అప్డేట్స్కి సంబంధించినటువంటి ఏ ఒక్క వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన సక్సెస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే వచ్చేటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వ్యూయర్స్ అందరికి కూడా ఈ ఏప్రిల్ మే నెలలో ఉద్యోగాలు ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి చివరి తేదీ ఒక క్విక్ రివిజన్ లాగా, అంటే అన్నీ కూడా ఒక చోట చేర్చి మనం కనుక ఒక వీడియో చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు కింద కామెంట్ చేయడం లేదంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఈ ఏప్రిల్ నెల మే నెలలో సంబంధించినటువంటి జాబ్స్ ఏదైతే ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఆఖరి తేదీలు అవన్నీ కూడా ఒక ఆర్టికల్ లాగా, ఒక చిన్న పేపర్ లాగా ఒక న్యూస్ పేపర్లో చూడటం జరిగింది ఫ్రెండ్స్. అదంతా కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అనిపించి ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా అసలు ఆ ఉద్యోగాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది మనం ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. లెటర్ స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ చివరి తేదీ. ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూస్తే ఎయిమ్స్ రిషికేశ్లో 223 పోస్టులకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దాని లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 April 2018. సెకండ్ది వచ్చేసరికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకు 542 పోస్టులు వచ్చినాయి �ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ 27 April 2018. తర్వాత బీహెచ్ఈఎల్లో 12 లా ఆఫీసర్లకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది వచ్చేసరికి 27 April 2018 లాస్ట్ డేట్ అండి. తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 14 పోస్టులకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దాని లాస్ట్ డేట్ వచ్చేసరికి 16 July 2018 అండి. ఆ తర్వాత తెలంగాణ పోస్టల్ సర్కిల్ 136 ఖాళీలు అండి. దీని అది లాస్ట్ డేట్ వచ్చేసరిగా గమనిస్తే 28 April 2018 అండి. తర్వాత ఓఎన్జీసీలో 15 ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దానికి జూన్ 21 2018 అండి. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 145 ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దానికి వచ్చేసరికి 21 April 2018 అండి. తర్వాత నిమ్హాన్స్లో 160 స్టాఫ్ నోర్స్ పోస్టులు బెంగళూరు వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. దీనికి వచ్చేసరికి మొత్తం 10 May 2018 మీకు లాస్ట్ డేట్ అండి. ఎయిమ్స్లో టీచర్ పోస్టులకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది వచ్చేసరికి 30 April 2018 లాస్ట్ డేట్ అండి. తెలంగాణ ఉర్దూ అకాడమీ 60 పోస్టులకు ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 23 2018 అండి. బీహెచ్ఈఎల్లో 29 పోస్టులు, దీనికి ఆల్రెడీ లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆల్రెడీ 21 అంటే మనం ఈరోజు 16 తారీఖులో ఉన్నాం ఫ్రెండ్స్, దగ్గరలో ఉంది. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఉంటే త్వరపడండి. 21 లాస్ట్ డేట్ బీహెచ్ఈఎల్లో 29 పోస్టులకి. తర్వాత ఇండియన్ బ్యాంక్లో 145 పోస్టులకు ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిందండి. దాని లాస్ట్ డేట్ గమనించినట్లయితే 2 May 2018 ఫ్రెండ్స్. తర్వాత ఎయిమ్స్ భోపాల్లో 171 పోస్టులకు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దాని లాస్ట్ డేట్ వచ్చేసరికి 3 2018. సిడాక్ పూణేలో 89 పోస్టులకి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దాని లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆల్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, 15 April 2018 మొన్నటితో. సో దీన్ని మీరు పరిగణించకండి, ఇది మన లిస్ట్లో ఇప్పుడు లేనట్టే. తర్వాత ఎయిమ్స్ ఎగ్జిమ్ బ్యాంక్లో 13 పోస్టులు అండి. ఎగ్జిమ్ బ్యాంక్ వచ్చేసరికి 28 2018 లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో 25 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దానికి 1 May 2018 లాస్ట్ డేట్ అండి. తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 46 పోస్టులు అండి. ఇందులో మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25 April 2018. తర్వాత నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్లో 19 అకౌంట్స్ ఆఫీసర్స్కు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 28 2018 లాస్ట్ డేట్ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో మనకు 16 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసరికి 12 2018 ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మంచి మంచి ఉద్యోగాలండి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలే అన్నీ. సో ఎవరైతే అభ్యర్థులు ఇంకా అప్లై చేయలేదో, ఈ వీడియో చూస్తున్నారో, వాళ్ళకి సంబంధించిన పోస్టులు, మీకు సంబంధించిన మీకు ఇంట్రెస్ట్ ఉన్న పోస్టులు కనుక ఇందులో ఉంటే కనుక వెంటనే మీరు అది చూసి దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి వెంటనే అప్లికేషన్ అప్లై చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్లు అన్నీ కూడా నాకు తెలిసి మ్యాక్సిమం ఏప్రిల్ నెలాఖరికి మే మొదటి వారంలో కంప్లీట్ అయిపోయేటట్టున్నాయి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ దాకా కనుక వెయిట్ చేసి ఇప్పుడేంటంటే ఇప్పుడున్న పరీక్షా విధానం కానివ్వండి, లేదంటే కనుక అప్లికేషన్ కనుక విధానం చూస్తే అంతా కూడా మ్యాక్సిమం ఆన్లైన్ ఫ్రెండ్స్. సో ఏంటంటే మీరు కనుక లాస్ట్ మూమెంట్లో అప్లై చేద్దాం, ఇంకా టైం ఉంది కదా అనుకుంటే మాత్రం లాస్ట్లో సర్వర్తో కనుక పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే, టెక్నికల్ ప్రాబ్లమ్స్, మనం అప్లై చేయలేకపోతే మనకు చాలా నష్టం జరుగుతుంది ఫ్రెండ్స్. అదొకటి మాత్రం గమనించండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లేదంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం కనుక ఎదురు చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ పాస్ అయినట్టు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. శ్రమయోజితే.